ఒక హీరో ఒక్కో హీరో కాంప్లిమెంట్ అనేది మంచి ఫ్రెండ్స్ అయితే లేకపోతే బాగా ర్యాప్ ఉంటే చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన లెజెండ్ ఇండస్ట్రీ పిల్లర్స్ అనగానే ఇంకా ఆయన గురించి చెప్పాను, కృష్ణ గారు. సో మీ మామగారు ఆయన చెప్పారు, ఎందుకంటే టైటిలే వాడేశారు. సో పైగా లుక్కు ఆయన, ఎందుకంటే అన్ని పాత్రలు చేశారు, అన్ని లెక్కను ఎవ్రీథింగ్ ఈ సాయిట్ అన్ని చూస్తారు ఆయన చెప్పారు. ఎందుకంటే మీకు నేను వన్ ఐఎమ్ టాకింగ్ టీమ్ లైక్ మొన్న మాట్లాడుతున్నప్పుడు కూల్గా కాల్ చేస్తే మావయ్య అంటే ఆ ర్యాప్ మామూలు మధ్యలో ఆ ర్యాప్ ఇట్ వాజ్ లైక్ ఎస్టర్డే, ఇట్స్ రియలీ డ్యామ్ గుడ్ ర్యాప్ అంటే ఈ మధ్య కాలంలో. సో మోస్ట్లీ అలా మాట్లాడుకోరేమో అంత బిజీగా ఉంటారు, బట్ అంత ర్యాప్ ఉంది కాబట్టి ఆయన చాలా చక్కగా చెప్పుంటారు సుధీర్ ఇది 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 అని చెప్పుంటారు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, అక్కడ రెండు సినిమాలకి ఆయన చూసినప్పుడు ఏం సుధీర్ అక్కడ బాగాలేదు నువ్వు అక్కడ చూసుకో అని చెప్పాను, మరి అంత గడ్డం పెంచుకో ఓకే అని చెప్పాను అనమాట. ఓకే సో ఫస్ట్ టైం అసలు ఆ ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఆయన ఇచ్చిన అప్రిసియేషన్, ఆ టీజర్స్ చూసినప్పుడు ట్రైలర్స్ చూసినప్పుడు ఇది మెయింటైన్ చేయి ఈ లుక్ కావాలి, ఇది ఫ్యాన్స్ చాలా బాగా నచ్చింది, ఇలా కేర్ తీసుకుంటుండే ఎవ్రీ ఫిల్మ్కి అని చెప్పాను. సో ఏదైనా ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు, సినిమా చూసిన ఆడదయా ఈ సినిమా అని బయటకు థియేటర్ బయటకు వచ్చిన వెంటనే. సో అలా అట్ ద సేమ్ టైం సినిమా బాగుంది అంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు, ఇది ఇంకో 10 times ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రేమ్ కా చిత్రం రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే చెప్పారు అనమాట. సో సో ఆయన నోట్లో ఏది వచ్చినా జరుగుతుంది, సో ఆయనకి సినిమా నచ్చింది, ఆ లుక్ నచ్చింది. అండ్ కాస్ట్యూమ్స్ తమరు ఏమైనా కేర్ తీసుకున్నారా? ఎంత బాగా చెప్పిన ఏది పడితే ఇస్తారు, ఏం చేస్తాం బట్టలు లేవు ఏది పడితే అది ఇస్తారు. యూజ్డ్ ఆల్ ఓల్డ్ టైప్ ఆఫ్ చుడిదార్స్, కాటన్ చుడిదార్స్, ఖాదీ క్లోత్స్ ఆఫ్ మీ క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ డమ్ క్యారెక్టర్. కాదు నందిని, నువ్వు ఈ సినిమాలో ఎవరిని మోసం చేసావు? నీ తప్ప అందరూ ఎవరు చేయరా, నన్ను ఒక్కడిని మోసం చేసావు. నన్ను మోసం చేసింది, నన్ను మార్చేసింది కదా సినిమాలో. ఎంత ఎంత నువ్వు ఎంతమందిని మోసం చేసి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇద్దరు ఇక్కడ బయటపడ్డావు, మాలాగా ఎంతమందిని మోసం చేసావు చెప్పు నువ్వు ఈ సినిమాలో. అంటే వాళ్ళు ఏదో వేసుకోమన్నారు యాక్చువల్గా, అది లేదు సార్ తెలుగులో అంటారు, ఎట్లా అంటారు సార్ యాక్చువల్గా అది లేదు సార్, చైనా సార్ ఓకే సార్ అంటే సరే పాపం నిజమేమని సరేనమ్మా అది వేసుకోను అలా మోసం చేసి ఉండే ఏదో చెప్పు ఇలా చిలుపులు ఏదో చేసి ఆయన చెప్పారు. ఫోటో పంపించేవాడు like this is your hairstyle for tomorrow ada vachindanti frame chustanamma he was always in touch one day before I used to get pictures on whatsapp like, this is how I climax gidi ila undu interview block ki ila undu he followed up selection real life lo evarnu mosam chesava ninnu evarnu mosam chesara come on yes sir no chestu untam na chinna chinna chestu untu mee mummy nenu sir chesu స్కూల్ కాలేజ్లో చాలా నాట్ నౌ కాలేజ్ టైం ప్రోగ్రెస్ రిపోర్ట్లు నాట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లైక్ కాలేజ్ బంక్ చేసి ఐ యూస్ టు గో అవుట్ ఉండేవారు ఎవరు నాట్ నా లేదంట 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 బాయ్ ఫ్రెండ్ లేరంట ఇంకోటి వస్తాడులే అందుకే మిత్రం అందుకే 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 తనంటే కష్టం నేనంటే ఆయనైతే మీరంటే కష్టం కుదరదు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చక్రి వెరీ గుడ్ ప్రొడ్యూసర్, స్వామిరాజ్ ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ఇస్ అ వెరీ గుడ్ గై అంటే పర్సనల్ లైఫ్ లో కూడా వెరీ గుడ్ పర్సన్. సుధీర్ బాబు గారు చెప్పినట్టు హీస్ ఆల్వేస్ నెగటివ్ ఆన్ హిస్ ఫీలింగ్స్ అండ్ మోసగాళ్ళకి మోసగాడు ఆడాక హీస్ రియలీ రియలీ హ్యాపీ. ఎవరైనా డైరీ మిల్క్ ఇస్తారు ఓకే, ఫైవ్ స్టార్ ఇస్తారు, మిల్కీ బార్ ఇస్తారు, ఏంటి ప్రోటీన్ బార్లు లేదా కార్బ్ బార్ ఆర్గానిక్ కదా. ఇప్పుడు ఇంత ఫాలో అయినా కూడా నన్ను ఓకే అంటున్నావా అంట్లా, అంటే నేను ఇవ్వడానికి ఒక కారణం ఉంది. సీ షీజ్ ఆన్ డైట్ అంటే ఫస్ట్ నేను ఆ క్యారెక్టర్ అప్పుడు చూసినప్పుడు కొంచెం బబ్లీగా చెబ్బీగా ఉండే, తర్వాత కొంచెం లేదు, ఇప్పుడు జీరో సైజ్లో తయారైపోతుంది. యా ఓకే, సో అందుకోసం ఇది తెచ్చాను పాపం. మీరు వెల్కమ్, ఫోటో తీసుకుంటాం. సో అంటే టెల్ మీ అబౌట్ ఫైట్స్ను సుధీర్, ఎందుకంటే సినిమాలో ఫైట్స్ ఒక హీరోని అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు,
టు హ్యావ్ అ క్యాపబిలిటీ టు డూ ఎవ్రీథింగ్ అండ్ లైక్ వెరీ ఈజీ. దీనిలో ఫైట్స్ గురించి, ఫైట్స్ సల్మాన్ మాస్టర్ అని చెప్పి వెంకట్ ఇద్దరు కలిసి చేశారు అనమాట. యాక్చువల్లీ నేను చేస్తున్నాను చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఏంటంటే రోప్లు అనేది కట్ చేసేస్తారు. సో షూట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగా చేశారు, స్టైలిష్డ్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ చూసిన వెంటనే ఏదో అక్కడి నుంచి పడిపోయి ఇక్కడ కొడతా అడేలు పడిపోయి ఉంటాయి చూడు, అట్లాంటి టైప్లో ఉండేవి. సో చాలా న్యాచురల్గా చేశారు, చాలా స్టైలిష్డ్గా ఉంటుంది. లుక్ అయితే ఎలాగ మెయింటైన్ అయిందో అలాగే ఫైట్స్ కూడా మంచి స్టైలిష్డ్గా ఉంటుంది. హలో, ఆయన డ్యాన్స్ చెప్తే టక్టక్కని చేసేస్తారు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు బీట్ పెట్టినా చేసేస్తాడు ఆయన, అది కాదు. సో నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు, ఆయన స్టెప్స్ చేస్తుంటే ఎలా ఎంజాయ్ చేసావు, అసలు డ్యాన్స్ మాస్టర్ ఎలా చెప్పారు ఏంటనేది చెప్పు. కొరియోగ్రఫీ చాలా బాగుంది, లైక్ షేకిన్ మాస్టర్ రఘు మాస్టర్ చేశారు. ఆల్ ఫోర్ సాంగ్స్ లైక్ గుడ్ కొరియోగ్రాఫ్ సార్ బాగా చేస్తారు కాబట్టి డౌట్ లేదు. నాకు కొంచెం ఇబ్బంది అయింది డ్యాన్స్, బట్ అగైన్ ఈజీ స్టెప్స్ కాబట్టి కాకులు ఎగిరడం అలాంటివి బాగా చేశారు. కూడా ఎంజాయ్డ్ ఆల్ ది స్టెప్స్. సార్ నాకు ఇక్కడ ఇద్దరు మోసగాళ్ళు ఉన్నారు సార్, ఒక ఆయన పేరు సుధీర్ బాబు సార్, ఇంకొక అమ్మాయి పేరేమో గ్లామరస్గా ఉంది సార్, అమ్మాయి పేరు నందిని సార్. సార్ వీళ్ళిద్దరూ ఎంత మోసం చేస్తున్నారండి సార్, నేను ఇంటర్వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సార్ ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు సార్. బోస్ గారు మీరైనా మమ్మల్ని మోసం చేయకుండా నిజాలు చెప్పాలి సార్ వీళ్ళిద్దరు గురించి. సార్ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు, సినిమా హిట్ అయిపోయింది బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు, నాకు నిజం చెప్పండి సార్, అసలు వీళ్ళిద్దరు ఎలా ఇసుకిచ్చారు సార్ మిమ్మల్ని? అసలు ఈయన ఇంత హ్యాండ్సమ్ గాను ఆవిడేమో అంత అందంగా చూపిస్తే ఎలా సార్? కాదు అసలు మీరు పిలవగానే పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు వచ్చారు, అసలు ఆక్రెడిట్ అయ్యి ప్రొడ్యూసర్ కలుతుందా? అసలు ఈ తిన్ను కూడా రానగానే అమ్మా 5 గంటలకు షూటింగ్ అనగా 4 గంటలకు రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఈవిడ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. సార్ సినిమా హిట్ అయింది బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సాయంత్రం పార్టీ మీకు కూడా రావాలి, అందరం కలిసి దించాక దించాక అంట, ఓకేనా? ఓకే సుధీర్ గారు థ్యాంక్స్ చెప్తారంట మీరు, అసలు మీరు చూడటానికి మీరు చెప్పేదానికి అసలు తీసేదానికి అసలు అంత తేడా అంట. అసలు థ్యాంక్స్ చెప్పాలని ఇందడానికి థ్యాంక్స్ చెప్పేశారు కెమెరామెన్కి, ఇప్పుడు అందరి ముందు మళ్ళీ థ్యాంక్స్ చెప్పేస్తారు. బాస్ అవన్నీ తర్వాత కానీ ఏదో సబ్జెక్ట్ ఉన్నావు కదా నెక్స్ట్ది, అది ఎప్పుడు చేద్దాం మరి? కాప్ స్టోరీ అన్నావు, కాప్ గెటప్లో చూసిన వెంటనే నువ్వు బాగా ఇంప్రెస్ అయిపోయి అన్నావు, మరి ఇప్పుడు సినిమా కూడా హిట్ అయింది, ఇప్పుడు నన్ను పక్కన పడేసి నెక్స్ట్ ఇప్పుడు వెంటనే జంప్ అయిపోయి మహేష్ బాబుతో అనుకో. ఓకే గుడ్ గుడ్ గుడ్, సరే సరే చలో. థ్యాంక్స్ నేను చెప్పాలి బోస్, థ్యాంక్ యూ. ఇగో ఇద్దరు ప్రేమలు ఇక్కడ ఎక్కువ ఉంటే మాకు ఇక్కడ హీరోయిన్ గురించి ఎవరు అడుగుతారు మళ్ళీ? ఇగో నువ్వు థ్యాంక్స్ చెప్తున్నాను నందిని, నందు థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు, నాకు జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే తను ఇంకో విషయం కూడా మనసులో చెప్తుంది, జానకి లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, హ్యాండ్సమ్ హీరోని ఇచ్చారు, మూర్తికాల లాంటి మనిషిని మాత్రం నాకు ఇవ్వలేదని దాని నుంచి ఇన్ని సార్లు నన్ను తిడుతుందంటే పట్టించుకోకండి సార్, ఊరికే అంటున్నాడు. సార్ థ్యాంక్ యూ సార్, నాకు కూడా మంచి మూర్తి గారిని ఇచ్చారు, ఆ మూర్తి గారి క్యారెక్టర్ ఇచ్చారు, కాకపోతే నన్ను ఎప్పుడు గుర్తు చేశారు, యువర్ నాట్ ఏ సెక్సాలజిస్ట్ యువర్ ఏ కార్డియాలజిస్ట్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇలాగే సాయంత్రం రావాలి, నెక్స్ట్ టైం సుధీర్ అన్నట్టు మీరు నెక్స్ట్ మహేష్ అని చెప్పి అటు వెళ్లకుండా మమ్మల్ని పెట్టుకొని మళ్ళీ సినిమా తీయండి, ఓకేనా? ఓకేనా? ఆ డీల్ ఓకే, డీల్ ఓకే సార్. సార్ మీకు ఓకే కదా? థ్యాంక్ యూ బోస్ సార్. ఆడియన్స్ మీకు కూడా ఓకే, మళ్ళీ మేము అందరం కలిసి సినిమా చేస్తున్నాం, హిట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్, బై. సాంగ్స్ గురించి శేఖర్ మాస్టర్, బట్ ఐ హర్డ్ సుధీర్ లైక్ యూ ఇంట్రడ్యూస్ వన్ మోర్ మాస్టర్, అంటే మాస్టర్గా ఇంట్రడ్యూస్ ఫర్ వన్ సాంగ్. ఓహో సుందరి భలే ఉంది స్టెప్స్, ఆ స్టెప్స్ అంత అందంగా కొడలేదు ఈవిడ. కమ్ ఆన్ వెయిట్, ఓకే అందంగానే ఉంటాం, స్టెప్స్ కూడా బాగుంది. ఓ సుందరి యాక్చువల్లీ రఘు మాస్టర్ చేశారు, రఘు మాస్టర్ శేఖర్ మాస్టర్ కలిసి చేశారు యాక్చువల్లీ. అంటే మోర్ దాన్ డాన్స్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే డాన్స్లు చాలా సాంగ్స్ చేసాం కానీ ఆ సాంగ్లో ఏంటంటే డాన్స్ కన్నా కూడా యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ డాన్స్ కూడా. సో దట్స్ ద నైస్ ఆఫ్ పార్ట్, అది ఇప్పుడు దాకా నేను చేయలేదు, సో ఫస్ట్ టైం కుదిరింది. సో నైస్ ఆఫ్ పార్ట్. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే
మనం కృష్ణ గారు మోసగాడు మోసగాడు అంటే ఇట్స్ లైక్ ఆ లెజెండ్ చేసిందని కాదు కానీ అసలు అలా గుర్తుండిపోతుంది. సో అలాంటి టైటిల్ తీసుకున్నప్పుడు బాధ్యత పెరిగినట్టే కదా. బాధ్యత చాలా పెరిగింది ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ, మామ అల్లుడు. సో మరి అల్లుడు ఆ టైటిల్ తీసుకున్నా అంటే నిలబెట్టాడు, ఓకే సో సక్సెస్ ఫైన్. బట్ ఆ టెన్షన్ బిఫోర్ రిలీజ్ ఉండేదిగా. యా చాలా టెన్షన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భయం వేసింది. బై ఎండ్ ఆఫ్ ది డే ఉంది, అప్పుడు హిట్ వచ్చినప్పుడు కిక్ ఉంటుంది కదా. సో వెరీ నైస్ అంటే ఆ పేరు పాడు చేయలేదు. ఇగరే మా పిల్లలు వాళ్ళ పిల్లలు పెట్టుకోవచ్చు. మోసగాళ్ళు 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 3 4 5 ఎస్ టూ టెల్ మీ టోటల్గా ఈ మూవీలో నీకు నచ్చింది ఏంటి? కామెడీ ఉంది, అందరు చూశారు, ఎంటర్టైనింగ్గా ఉంది, అన్నీ ఉన్నాయి. సో పర్టికులర్గా ఇది నచ్చింది అది నచ్చింది అని లేదు. త్రూ అవుట్ ఎవ్రీబడి ఎంజాయ్, ఐ ఎంజాయ్ తరుండి. ఈ సినిమా చేసిన తర్వాత చూసిన తర్వాత ఏమనిపించింది లైఫ్లో? ఇలాంటి సినిమా చేయాలనిపించిందా, లేకపోతే ఇలాంటివే చేస్తూ ఉండాలనిపించిందా, ఇంకేమైనా వెరైటీగా చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపించిందా? ఆబ్వియస్గా వెరైటీగా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఇలాగే ఎవరు చూడరు, కెరీర్ సింక్ అయిపోయింది. అందుకే వెరైటీ, బట్ జానకి క్యారెక్టర్ అందరికి నచ్చింది అండ్ ఇట్స్ లైక్ స్పెషల్ మూవీ ఫర్ మీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి సినిమా చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, బట్ డెఫినెట్లీ యూ గో అండ్ వాచ్ ద ఫిల్మ్. గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి, ఇలాంటి అమ్మని మాత్రం తీసుకెళ్ళదు. ఓకే, డోంట్ ఎంకరేజ్ పైరసీ. సేను ప్లీజ్ ఎంకరేజ్ ఒరిజినల్ సాంగ్స్, ఒరిజినల్ ఫిల్మ్, డోంట్ ఎంకరేజ్ పైరసీ, గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ, వెల్కమ్. నేను పూర్వజన్మలో పంతులే ఉంటాను, సీరియస్లీ అక్కడ కుదరలేదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకున్నాను. ఓకే సరే. సో ఆడియన్స్కి ప్రామిస్ లాంటిది కానీ, లేకపోతే ఈ సినిమా గురించి కానీ, అదర్ ప్రాజెక్ట్స్ గురించి? ఆడియన్స్ అందరికి థ్యాంక్స్. ఇంత ముందు లాగానే మళ్ళీ మమ్మల్ని ఆదరించి మోసగాడు మోసగాడిని హిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చూడలేదైతే మాత్రం వెంటనే థియేటర్లో వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ ఫన్ లవ్. ఈ వేడి సమ్మర్లో ఒక కూలెస్ట్ ఫిల్మ్. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, సో చూసారు కదా వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు, నన్ను మోసం చేశారు సినిమాలో, ఈ అమ్మాయి మోసం చేసింది, తను నన్ను మోసం చేయలేదు, మంచోడు, గుడ్ ఫ్రెండ్. ఓకే, సో మోసగాడు మోసగాడు సినిమా చూడకపోతే మాత్రం మీరు వెళ్ళి చూడండి, తప్పక చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఆ ముద్దులు ఉండండి ఉండండి. మోసగాళ్ళకి మోసగాడు.